ఈ విషయంలో పవన్ అంత అదృష్టవంతుడు ఎవరూ ఉండరేమో. దేశంలో ఎన్నో రాజకీయ పార్టీలున్నాయి. ఇందులో కొన్ని జాతీయ పార్టీలు, మరికొన్ని ప్రాంతీయ పార్టీలు. పార్టీ ఏదైనా దాని అధ్యక్షులు కావచ్చు లేదా అధినేతలు కావచ్చు. 24 గంటలు 365 రోజులు పనులతో ఒత్తిళ్లతో సతమతమైపోతూ ఉంటారు. మిగిలిన పార్టీల సంగతిని వదిలేసినా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రోజువారి వ్యవహారాలను చాలామంది చూస్తూనే ఉంటారు. వీళ్ళకి కుటుంబ సభ్యులను కలవడానికి, తీరిగ్గా భోజనం చేయడానికి కూడా సమయం ఉండదు. ఎన్నికలలో అభ్యర్థుల ఎంపిక, టికెట్లు ఇవ్వదలుచుకోని వాళ్లను బుజ్జగించడం, వాళ్ల అలకలను తీర్చేందుకు హామీలివ్వడం, నియోజకవర్గాలలో మార్పులు చేయడం, ఇలా రకరకాల వ్యవహారాల్లో ఇటు జగన్ అటు చంద్రబాబు ఊపిరి తీసుకోవడానికి సమయం లేనంత బిజీగా ఉంటారు. వీళ్ళిద్దరూ ఇంత బిజీగా ఉన్న సమయంలో కూడా ఒకే ఒక పార్టీ అధినేత ఏమీ పట్టనట్లుగా హ్యాపీగా గడిపేస్తున్నారు. ఆయనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్. మొదటి నుంచి జనసేన అధినేత రూటే సెపరేట్. పార్టీ పెట్టి 10 ఏళ్ళు అయింది. అన్ని నియోజకవర్గాలలో ఇప్పటికీ ఇన్ఛార్జులు లేరు. అసెంబ్లీ, పార్లమెంటుకు పోటీ చేసే గట్టి అభ్యర్థులను ఎంపిక చేయాలన్న చింత లేదు. ఎవరు గెలుస్తారో అని సర్వేలు చేయించుకోవాలన్న అవసరమే లేదు. నియోజకవర్గాలలో ఎవరు పోటీ చేస్తే గెలుపు అవకాశాలు ఎంతున్నాయని విశ్లేషించుకునే పనే లేదు. టికెట్ నిరాకరిస్తే ఇతర పార్టీల్లోకి జంప్ అయిపోతారనే చింత అసలే లేదు. ఇతర పార్టీల నుంచి జనసేనలోకి గట్టి నేతలు వచ్చి చేరతారన్న ఆశ లేదు. కుమ్మలాటలు లేవు, అంతర్గత విభేదాలు లేవు, నేతల మధ్య ఆధిపత్య పోరాటాలు అసలే లేవు. ఎందుకంటే పార్టీని బలోపేతం చేసుకోవాలి, అన్ని నియోజకవర్గాలలో పోటీ చేయాలి, ఇతర పార్టీల అభ్యర్థులకు ధీటుగా జనసేన తరఫున గెలుపు గుర్రాలను పోటీలోకి దింపాలన్న చింత కూడా లేదు. ఎందుకంటే ఇవన్నీ ఎవరో చూసుకుంటారన్న ధీమా, ఈ ధీమాతోనే తన నిర్ణయాలను ప్రశ్నించే వాళ్లను పార్టీలో నుంచి బయటికి వెళ్ళిపోమని చెప్పింది. బహుశా ఏ అధినేత కూడా పవన్ చెప్పినట్లు చెప్పరేమో. అందుకనే పవన్కు మించిన హ్యాపీయెస్ట్ అధినేత ఎవరుంటారు?